ఓకే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. మీ గురించి ఒక 2 లైన్స్ చెప్తాను సార్, తర్వాత రోస్ట్కి వెళ్దాం. కష్టపడకుండా మనకేం రావు సార్, అది కళ్ళైనా కన్నీళ్ళైనా. సో జీతంతో ఎన్నో పోట్లాడి ఒక వీరుడిగా నిలిచి ఈ రోజు వీరు పోట్లాగా మా మధ్య ఉన్నారు. సో ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఒకవేళ రైటర్ అవుదామని డైరెక్టర్ అవుదామని అలాంటి ఉంటే ఎలా ఉంటుంది? మన వీరు పోట్ల గారు డైరెక్టర్ రాకముందు మంచి రైటర్ అండి, అలా సార్కి స్టోరీలు రాయాలి అనే ఇది పుట్టిందనమాట. సో కొత్తగా పెళ్ళైనప్పుడు ఆవిడ తన వంటల్ని మొగుడి మీద ప్రయోగించినట్టు సార్ ఏ స్టోరీ రాసినా వాళ్ళ ఫ్రెండ్స్ ను ప్రయోగించారు. అప్పటి నుంచి వీరు పోట్లగా కనిపించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యో వీరు పోట్ల మళ్ళీ ఏదో స్టోరీ చెప్తారు ఈ రోజు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు మీరు అలాగే ఒక స్టోరీ రాసుకున్నారు, ఎవరు ఏ ఫ్రెండ్ చెప్పలేదు ఇట్లా. అప్పుడు మీ ఫ్రెండ్ అప్పుడే పాపం అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్దామని వెళ్తున్నాడు. కరెక్ట్ మీరు వాష్రూమ్ దగ్గర నిల్చున్నారు, మీరు ఇలా వెళ్తున్నారు, పాపం ఇలా చూసాడు. ఇప్పుడు కనుక అంతపడ్డామా బాల్కనీలో బాత్రూమ్ అయిపోద్ది. సడగా మీరు చూశారు, హే బావ ఇట్రా చూశారు. ఇంకేమైంది? అరే బావా ఒక మంచి స్టోరీ రాసా. అరే బావా ప్లీజ్ వద్దురా వాష్రూమ్కి వెళ్ళి. అరే బావా 10 నిమిషాల్లో స్టోరీ చెప్పేస్తా, ఖచ్చితంగా 1 నిమిషం నిలబడి వచ్చేస్తా. కావాలంటే అలారం పెట్టుకోరా, 10 నిమిషాలు అయిపోతుంది స్టోరీ. అరే అలారం పెట్టుకుని వెళ్ళడానికి నేను అత్తగంటికి వెళ్తున్నాను, అరే టాయిలెట్ రా ప్లీజ్ రా వద్దురా. సరే చెప్పు. ఓ నో, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందిరా. ఇప్పుడు హీరోయిన్ కొండ దగ్గర ఉంటుందా, పైనుంచి వాటర్ చుక్కా 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 కారుతూ ఉంటాయి. వీరు నువ్వు చెప్పే సీన్లు ఎక్కడ సింక్ అవుతున్నాయి, సింక్ అవ్వని సీన్లు చెప్పరా ప్లీజ్. ఓకే బాబా అలా అదే పొజిషన్. అలా ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి హీరోయిన్ చనిపోద్దు బాబా, అదే ట్విస్ట్ బాబా. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ చాలు రా. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు బాబా, అక్కడ సాంగ్ బాబా ఎన్నాళ్ళగుతో చానా బానా. నీకు వాన్ గుర్తు వస్తుంది, నాకు ఆల్రెడీ కురిసేసిందిరా. అయిపోయింది బాబా స్టోరీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే క్లైమాక్స్ లో ఫైట్ ఇక్కడ కొడతా. అయిపోయింది బాబా లాస్ట్ లో అందరు కళ్ళు కన్నీళ్ళతో తడిచిపోతాయి, వాళ్ళ కన్నీళ్ళు ఏమోగా నాకు మొత్తం తడిచిపోయింది రారే బాబా. ఎలా ఉంది? టెన్షన్ లేకుండా టాయిలెట్ వెళ్ళాలంటే కూడా టాలెంట్ ఉండాలని అర్థమైందిరా. అరే బాబు టైటిల్ ఏం పెడతాం సినిమాకి? తడిచిపోయిందిగా వర్షం పెట్టు. బంగారం లాంటి ఫ్యాంట్ నాశనం చేస్తావు కదరా, ఇంకెప్పుడు నీకు కనబడితే ఒట్టు. ఈడెవడండి ఇంత మంచి స్టోరీ చెప్తే ఫ్యాంట్ గురించి ఆలోచిస్తాడు? ఇలాంటి వాడే లవర్ లిప్ లాక్ పెడతాను రా అంటే లిప్స్టిక్ కట్టుకుంటాను వద్దనిసాడంట. ఇప్పుడు సార్ కి సో డైరెక్టర్ అవుదాం అని థాట్ వస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ తో? సో ఇప్పుడు వీరు పోట్ల గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి సినిమాకి వెళ్ళారు, సినిమా చూస్తున్నారు, సినిమాలో చేజింగ్ సీన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు చేజింగ్ సీన్, అబ్బా చేజింగ్ హైలైట్ పరిగెట్టు పరిగెట్టు పురిచేయి. మన వీరు పోట్ల గారు ఏం సీన్ అది, ఏ ఆ సీన్ అంత బాగుంది కదరా. అరే ఇందాక పరిగెట్టాడు హీరో, పరిగెట్టినప్పుడు షర్ట్ ఎక్కడి చూసావా? చూసా అప్పుడు ఏం కనిపించింది? నాకేం కనిపించలేదే, నాకు కనిపించింది జాకీ అండర్ వేర్ కనిపించింది. ఇప్పుడు కట్టిపోవడానికి వెళ్ళినప్పుడు తైలా అయిపోయింది అది. అంటే చేజింగ్ లోనే షాపింగ్కి వెళ్ళి మార్చేసుకున్నాడు అండర్ వేరు. ప్లీజ్ రా సినిమా చూడండి రా. సర్లే చూడు, తర్వాత రేప్ సీన్ వచ్చిందండి అందరు ఇలా చూస్తారు. మన వీరు గారు మాత్రం ఏ ఏందది సీన్ అది, అరే ఏరా రేప్ సీన్ చాలా బాగుంది కదరా. అరే ఆ రేప్ సీన్ లో లాజిక్ ఎక్కడ ఉందిరా, కాస్ట్యూమ్ అంత కాస్ట్లీది, అది కనగానే చిరిగిపోద్దా మరి ఎర్ర రోజు మేము. రేప్ సీన్ చూడరా అంటే కాస్ట్యూమ్ కళామంత్రి తెచ్చారా, కాస్ట్లీ తెచ్చారా, ఇవన్నీ ఎందుకురా? ఇలాంటోడే మామా నువ్వు చేసుకుపోయి అమ్మాయి ఫ్రెష్ కాదురా అంటే పర్లేదు సెంటర్ ఫ్రెష్ తినిపించి మేనేజ్ చేసుకుంటా అన్నాడంట. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకున్నారు, సార్ కి కొంచెం సిగ్గు అనమాట. సో అదే సిగ్గుతో సెట్ లోకి వస్తే ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది? వచ్చే సార్ రాగానే ప్రొడ్యూసర్ చూసి ఏం పేరు నీ పేరు వీరు, అరే నాలో ఏముందిరా రొమాంటిక్ అప్పీలు. నాకు కొంచెం సిగ్గు సార్, అది కొంచెం లేదు కిలోమీటర్ కిలోమీటర్ ఉంది. తీసుకెళ్లి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి, హీరోయిన్కి అసలు తెలుగు రాదు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్ కట్ చేస్తే డైరెక్టర్ గా సీన్ చూసుకున్నాను. వీరు మన వీరుని పిలండి. సార్ ఏమైంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసావా హీరోయిన్ కి? చేశాను సార్. హీరోకి చేశాను సార్. సీన్ ఎలా వచ్చింది తెలుసా? హీరో అంటాడు నిన్ను ఈ రోజు ఎలా అయినా రేప్ చేస్తా. హీరోయిన్ ఇన్ని రోజులు దానికోసం వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు నేను రేప్ చేస్తే నువ్వు ఏం చేస్తావే? ఈ ఆనందాన్ని అబ్బిలో పోస్ట్ చేసి షేర్ చేస్తా. చూసావా రేప్ చేస్తే వద్దు వద్దు అని అసలు అమ్మాయి కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటుందయ్యా. ఇప్పుడు
ఇప్పుడు సినిమాకి ఏం టైటిల్ పెడదాం, ఇటు రేపుల్లో తోపే అని పెడదాం, బాగుంటుంది. తర్వాత ఒక స్టోరీ రాసుకున్నారు, స్టోరీ రాసుకుని హీరోకి చెప్దాం వెళ్ళారు. అది చెప్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు స్టార్టింగ్ మీరు పరిగెడుతుంటారు సార్, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ముందేస్తారు సార్, తర్వాత రైట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అలా వెళ్తారు. అక్కడ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది సార్, ఫస్ట్ మీరు లెఫ్ట్ లెగ్ ఆన్ చేసి ట్రాక్ మీద, తర్వాత రైట్ లెగ్ ఆన్ చేసి ట్రాక్ దాటారు. ఎందుకు ట్రాక్ దాటక ఒక ఫ్లైట్ అయ్యి సార్. ఇక్కడ హీరోయిన్కి చిన్న చిన్న బట్టలు వేయించాలి, ఈ సినిమాలో చిన్న చిన్న బట్టలు ఏంటరా సార్, ముందు సినిమాలో మీరు ఏం చేయాలి సార్. అరే క్రికెట్ ఆటని గాడ్ పెట్టుకెళ్ళాం కదా అని శోభనని కూడా గాడ్ పెట్టుకుని వెళ్తావారా. ఇలా ఈ ఫ్రెష్ చూసినప్పుడు హీరోయిన్ వస్తుంది, సార్ సార్ మీరు మీరు పోట్ల కాదు కారం పోట్ల అని. మళ్ళీ వస్తుంది, సార్ 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 నేను ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, కాస్ట్యూమ్ ఎందుకు కర్చీఫ్ కట్టుకో క్లైమాక్స్ స్లిప్ ఎందుకు అని. ఇలా ఉంటారు సార్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. మరి హరి చేసింది ఎలా అనిపించింది? ఇస్ గుడ్, ఎదుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్.